జన్మదినోత్సవం సందర్భంగా పుస్తకాన్ని తెలుగులో దట్టీస్ కేసీఆర్ అనే పుస్తకం వచ్చింది. దాన్ని ఇంగ్లీష్ లోకి రామదరాచార్య గారు అనువదించారు. దాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించి ప్రపంచం మొత్తానికి పంపిస్తున్నటువంటి ఆ కృషి చేసినటువంటి ఆ దామోదరాచార్య గారిని మొదట మంత్రి గారు సన్మానిస్తారు. ఈ పుస్తకాన్ని సగౌరవంగా వారి చేతుల మీదుగా ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. కేసీఆర్ ద మ్యాన్ ఆఫ్ ఇండియన్ జోశంకర్ గారు ఈరోజు ఈ సమయం ఈ యొక్క మంచి ప్రయత్నం శక్తిపరంగా చేసినప్పుడు ఇవాళ కేసీఆర్ ఏందనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో తెలుసు, తెలంగాణ ప్రజలు దేశంలో ప్రపంచలేకపోతే దేశంలో ఉండే పరిపాలకు కొంతమంది రాజకీయ కూడా బాగా తెలుసు. కానీ తెలంగాణలో ఏం జరిగింది, తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగింది, ఉద్యమానికి సంబంధించిన ఆట పోటీ ఏంటిది, రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ మార్గం ఏంటి, ఆ మార్గంలో వచ్చిన సమస్యలు ఏంటి, వాటన్నిటినీ వచ్చిన చిక్కుముళ్ళన్నింటినీ కూడా ఒకటొకటి విప్పుకుంటూ రాష్ట్ర ఉద్యమ లక్ష్యాన్ని రాష్ట్ర సాధన ఎట్లా సాధించడం జరిగింది అన్న విషయాలన్నిటినీ కూడా చెప్తూ ఆ తర్వాత కాలంలో ఉద్యమ నాయకుడి నుండి పరిపాలకుడిగా మారిన తర్వాత కేసీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఏంది, చాలామందికి చాలా అనుమానాలు ఉండే దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి తెలంగాణ శత్రువులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా మీకు పరిపాలన చేసుకోరాదని, మీకు పరిపాలన అనుభవం లేదని, తెలంగాణ రాష్ట్రం నిలబడదని చెప్పి తెచ్చుకున్నా మీకు ఉపయోగం ఉండదని చెప్పి రకరకాల ప్రచారాలు చేయడం కాదు. ఆ తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయి ఎవరి పరిపాలన చేసుకున్న సందర్భంలో కూడా నిజంగానే వాళ్ళు అంతకుముందు చెప్పిన మాటలు నిజం చేయడం కావాల్సిన కుట్రలు కూడా చేసిన సందర్భంలో తెలంగాణను ఒక పరిపాలన యూనిట్గా పనికిరాదు అని చెప్పి సృష్టించాలని, మీకు పరిపాలన చేసుకోరాదు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేయడం, దానికి సరిపోయే పద్ధతులు కుట్రలు చేయడం జరుగుతున్న సందర్భంలో వాటన్నిటిని కూడా కొట్టి వాళ్ళకి అర్థం కాని పద్ధతుల్లో తెలంగాణను ఏ విధంగా పరిపాలనకు నమూనాగా ఈ దేశంలో సృష్టించింది కేసీఆర్ గారు. ఇవాళ భారతదేశంలో 2016-17 తర్వాత ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాల గురించి, కేసీఆర్ గారి పరిపాలనా సంస్కరణల గురించి, ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చర్చ జరగని ఎన్నికలు లేవు. ఏదో ఒక రాజకీయ పార్టీ ఆ రాష్ట్రాల్లో తెలంగాణకు సంబంధించిన ఏదో ఒక పథకాన్ని వాళ్ళ మేనిఫెస్టోలో చేర్చకుండా ఉన్నది ఒక్కటి కూడా లేదు. కేసీఆర్ గారి పరిపాలన మొత్తం భారతదేశంలోని అన్ని రాష్ట్రాలపైన అంత బలమైన ముద్ర వేసింది. దీంట్లో కూడా ఏ ఏ పథకాలు ఏ పద్ధతుల్లో ఉపయోగపడినాయి, సమాజానికి
దీర్ఘకాలికంగా ఉపయోగపడే పథకాలు ఏంటివి? సమాజ అభివృద్ధికి కేసీఆర్ గారి ఆలోచనలు ఎట్లా ఉపయోగపడ్డాయి? ఏ రకంగా పథకాల రూపంలో వాటి మార్చగలిగింది అనే విషయాన్ని కూడా ఈ పుస్తకంలో రూపొందించడం జరిగింది. మరి గౌరీశంకర్ గారు తన తెలుగులో రాసిన విషయాన్ని ఇంగ్లీష్లో దామోదర చార్య గారు సార్ గారు కూడా అద్భుతంగా అనువదించడం జరిగింది. ఇవాళ చక్రవర్తి గారు చెప్పినట్టు దేశంలోనే ఇవాళ ఒక కొత్త అభివృద్ధి నమూనా తీసుకురావాలని, ఇప్పుడు జరుగుతున్న 60-70 సంవత్సరాలు జరిగిన సాంప్రదాయక పద్ధతులకు భిన్నంగా ఒక కొత్త లక్ష్యాన్ని దేశం ఉద్దేశించుకోవాలని చెప్పి కేసీఆర్ గారు పిలిపించిన సందర్భంలో మరి ఈ పుస్తకం ఇంగ్లీష్లోకి అనువదించబడిన ఈ పుస్తకం తప్పకుండా ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ దేశ భావన కోరుకునే వాళ్ళకి ఈ దేశం ఇదే పద్ధతుల్లో ఒకటిగా ముందుకు పోవడానికి, ఈ దేశంలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించుకోవడానికి కేసీఆర్ గారు రూపొందిస్తున్న కొత్త కేసీఆర్ నాయకత్వాన్ని కేసీఆర్ పరిపాలన రక్షతను దేశం అక్కడ కూడా అర్థం చేసుకోవాలి. వాస్తవానికి పుస్తకం టైటిల్ పెట్టడంలోనే గొప్పగా మంచిగా నిజంగా కేసీఆర్ గారికి గుర్తుండే పద్ధతితో ఆయన లక్షల మంది మనిషి అని లక్షల ఆలోచనలు కలిపి నడపగలిగిన వాళ్ళని వాళ్ళ ఆలోచనలు ప్రత్యేకమని చెప్పే పద్ధతితో కేసీఆర్ జ్ఞానం అద్భుతమైన ప్రయత్నం కూడా ఇంగ్లీష్ ప్రయత్నం కూడా కేసీఆర్ గారు చూపయ్యే పద్ధతుల్లో ఈ ప్రయత్నం కూడా పనిచేసినట్టు. అదేవిధంగా దీంట్లో చాలామంది అంతర్జాతీయ కవులు రచయితలు కూడా వారు అర్థం చేసుకున్న తీరు బట్టి ఇది ఎంత బాగా ఉపయోగపడుతుంది స్పష్టంగా కనబడతాము. ఎందుకంటే వారి దగ్గర బ్రెజిల్ సంబంధించిన కావచ్చు, ఆస్ట్రేలియా సంబంధించిన ఆర్థర్స్ కావచ్చు, ఇతర దేశాల ఆథర్లు కూడా దామోదర చర్య రాసిన దాన్ని బట్టి కేసీఆర్ గారిని అర్థం చేసుకోగలిగి అందుకే ఈ దేశంలో తప్పకుండా ఆంగ్లంలోకి దామోదర చర్య కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా కేసీఆర్ ది మ్యాన్ ఆఫ్ మిలియన్స్ అనేటువంటి పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఇది తెలుగులో వచ్చినటువంటి పుస్తకాన్ని మొత్తాన్ని కూడా ఆంగ్లంలో తీసుకురావడం వల్ల దేశ విదేశాల యొక్క చేతుల్లోకి ఈ పుస్తకం వెళ్ళిపోతుంది. కాబట్టి ఉద్యమ నేతగా ప్రపంచ అస్తిత్వ ఉద్యమాలకు పతాకగా ఉండాల్సినటువంటి కేసీఆర్ గారి పేరుతోటి ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఆంగ్లంలో తేవడం మాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈ పుస్తకాన్ని అందరూ చదవాల్సిన పుస్తకం ఇది. వారి యొక్క జన్మదినం సందర్భంగా విడుదల చేయటం, ముఖ్యమంత్రి గారి పైన వచ్చినటువంటి పుస్తకాన్ని జగదీశ్వరరెడ్డి గారు చేతుల మీదుగా ఆవిష్కరించడం, మొత్తంగా రాష్ట్ర కేబినెట్ నుంచి అట్లాగే ప్రజలందరికీ ప్రజల పరం చేసే పుస్తకాన్ని ఈరోజు ఈ పుస్తకాన్ని అందరూ చదవండి, ఆశీర్వదించండి. తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి ప్రాణంగా నిలిచిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నాం.
చాలా హర్షదాయకంగా భావిస్తూ అది అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.